హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. ఈరోజు ఒక 11 ఇయర్స్ ఓల్డ్ పాప వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఇలా హిస్టరీ ఆఫ్ స్లిప్ అండ్ ఫాల్ 5 డేస్ బ్యాక్. ఓకేనా? సో ఎక్స్రే అయితే బాగానే ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లైన్స్ చూసి అది ఫ్రాక్చర్ ఏమో అనుకుంటారు. యాక్చువల్గా తనకి టెండర్నెస్ అల్నా దగ్గర ఉందన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫ్రాక్చర్ ఏం లేదు, మరి చెయ్యి ఎందుకు ఇంత వాచిందని ఈ చెయ్యి. సో ఈ చేతితో కంపేర్ చేస్తే ఈ చెయ్యి కొంచెం వాచింది కదా ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఎందుకు ఇంత వాచిందని. అంటే ఎన్నిసార్లు బోన్స్ ఇరగాల్సిన అవసరం లేదు, బోన్స్ చుట్టూ లిగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా సిమెంట్ పట్టి ఎందుకు అంటే రెస్ట్ ఇవ్వడానికి, తర్వాత పెయిన్ తగ్గడానికి ఈ పిఓపి అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఎక్స్రే బాగానే ఉంది కదా, మరి ఎందుకు పిఓపి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బేసికలీ టు ఇమ్మొబిలైజ్, అంటే రెస్ట్ ఇవ్వడానికి. సాఫ్ట్ టిష్యూ ఇంజురీ ఉన్నా కూడా దానికి రెస్ట్ ఇవ్వడానికి అనమాట. సో పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఈ స్లాబ్ అప్లై చేయడం అనేది టెక్స్ట్ బుక్స్లో ఉన్న ట్రీట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి, అయినా డిస్ప్లేస్మెంట్ బట్టి, కదిలిన ఫ్రాక్చర్ యాంగులేషన్ బట్టి, ఏ బోనో దాన్ని బట్టి, ఎన్ని డేస్ అయింది, క్లోజ్డ్ ఇంజురీయా, ఓపెన్ ఇంజురీయా, ఏజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏంటంటే ఎల్బోలో కానీ, యాంకిల్లో కానీ, ఫుట్లో కానీ ఫ్రాక్చర్స్ లేకపోయినా పిఓపి వేయించుకోమని చెప్తారు. ఎందుకంటే బేసికలీ టు గివ్ రెస్ట్ అండ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ యాజ్ వెల్, దేర్ బై ఎర్లీ అండ్ బెటర్ రికవరీ. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.